హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు రెసిపీస్ ఏంటనే మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసేశారు కాబట్టి, నా యొక్క కంప్లీట్ లంచ్ రొటీన్ అనేది బ్లాగ్ అనమాట. చక్కగా టేస్టీగా సింపుల్గా గాబరా పడకుండా బగారా అన్నం ఎలా ఉండాలి, దాంట్లోకి ఈజీగా గ్రేవీ ఎలా చేసుకోవాలి, పెరుగు పచ్చడి, ఈ మూడు మీతోటి షేర్ చేస్తాను. ముందైతే రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మిగతా ప్రిపరేషన్స్ చేసే లోపల కొంచెం నానతే కదా. సో బియ్యం ఒక రెండు చిన్న గ్లాసులు తీసుకున్నాను, అవి కడిగేసి పక్కకు పెట్టేశాను, అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు చూపించింది ఏంటంటే, మార్నింగ్ రెగ్యులర్ దోశపిండి బదులుగా ఓట్స్ దోశపిండి చేశాను. చెప్పాలంటే మన రెగ్యులర్ దోశకి ఏ దోశ సాటి రాదు, కాకపోతే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇదొక ఆప్షన్ అనమాట. సో పక్కకు పెట్టాను అనమాట, ఏమన్నా ఫర్మెంట్ అయితే అవుతుంది. జనరల్గా ఇలాంటి రెసిపీస్కి అందరూ ఈనోలని సోడాలని వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఫర్మెంట్ అయిద్దామన్నట్టుగా దాన్ని ఉదయం తిన్నాక సైడ్కి ఉంచాను. అండ్ ఇప్పుడైతే నా ఎక్సైట్మెంట్ చూసారు కదా, నా ఎక్సైట్మెంటే కాదు, ఇది టోటల్ లేడీస్ ఎక్సైట్మెంట్ అని చెప్పొచ్చు. మనం ఇంట్లోకి, అది కూడా కిచెన్లోకి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నప్పుడు ఆ సంతోషమే వేరే ఉంటుంది. ఇది వచ్చేసి స్టీల్ కడాయి తీసుకున్నానండి. సో పెద్దవి కాకుండా చిన్నవి తీసుకున్నాను. ప్రతిసారి మీడియం సైజ్ కానీ లార్జ్ సైజ్ కానీ తీసుకుంటే మనకి కొద్ది కొద్దిగా తాలింపులకు కానీ లేదంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అవసరమయ్యే వాటికి ఈజీగా ఉండాలి కాబట్టి కొంచెం చిన్న కడాయి ఒకటి తీసుకున్నాను. ఇది 20 సెంటీమీటర్సే. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్ కేస్ మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నాకు కోడ్ చూపిస్తూ ఉంటాను, మోర్లా స్వప్న అని. ఈ కోడ్ కనుక ఉపయోగిస్తే మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. బుజ్జిగా ఎంత బాగుందంటే పల్చగా కాకుండా మంచిగా హెవీ వెయిట్ బాటమ్ ఉంటుంది. మనకి ఇండక్షన్ బేస్ కూడా ఉంటాయన్నమాట, ఇవి ఇండస్ వ్యాలీ వాళ్ళది, బ్రాండింగ్ తోటి వస్తుంది. చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా అండ్ వెయిట్ వైజ్గా కూడా. మనకి మాడిపోకుండా మంచిగా హెల్దీగా కుక్ చేసుకోవాలి, అల్యూమినియం తగ్గించి స్టీల్లోకి రావాలి అని అనుకుంటే మంచిగా మీరు ఒక చిన్న సైజ్ కోసం ఇది ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి తీసుకుంది బిర్యానీ పాట్. ఇది 4 లీటర్స్ కెపాసిటీ ఉన్నది తీసుకున్నాను. మనకి వీటిలోకి ఒకటి ఏమంటారు, అది స్టిక్ కూడా వచ్చింది అనమాట, గరిట, చెక్క గరిట. ఈ ఇండస్ వ్యాలీ వాళ్ళు ఏంటంటే నిమ్మ చెక్క కాదు, ఇది వేప చెక్కతోటి కూడా వాళ్ళు నీమ్ వుడ్ తోటి చేస్తారు, క్వాలిటీ బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఒకటి ఉంది నా దగ్గర, సో ఇది బాండితో పాటు వచ్చింది. దీన్ని పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు బిర్యానీ పాట్ చూద్దాము. ఇది కూడా 4 లీటర్స్ అండ్ ఎంత మంచి హెవీ వెయిట్ ఉంటుందంటే, మనకి పైన ట్రాన్స్పరెంట్ గాజుది మూత వస్తుంది, అది దీని మీదకి సరిపోద్దేమో అని ట్రై చేశాను కానీ కరెక్ట్గా పై వరకు ఉంది, అంటే సెట్ అవ్వదు. జాగ్రత్తగా పెట్టచ్చు కానీ చేయదగిలితే పడిపోతుంది కాబట్టి అది అంత రిస్క్ మనం తీసుకోలేము. అండ్ బౌల్ వరకు అయితే సైజు చాలా చాలా మంచి డీసెంట్ సైజు, 4 లీటర్స్ కెపాసిటీ అండి. 4 మెంబర్స్ ఫ్యామిలీకి హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, అంటే స్టర్డీనెస్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ కానీ, మనకి హ్యాండిల్స్ కానీ, ఎవ్రీథింగ్. మనం బిర్యానీ చేసుకోవడానికి కానీ లేదంటే గ్రేవీ కర్రీస్ ఎక్కువ కూరలు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ మోతాదులో వండుకోవాలన్నా ఇది బాగా ఉపయోగపడుతుంది. సూపర్ క్వాలిటీ కావాలంటే హ్యాపీగా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటి ద్వారా షాపింగ్ చేసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇండస్ వ్యాలీలో ఇదే కాదు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఈ కూపన్ కోడ్ వాడితే మీకు 12% వరకు మేబీ అప్ టు డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి కదా, అన్నిటినీ తీసేసుకున్న తర్వాత అన్నీ కూడా వంట చేయడానికి వాళ్ళ గ్రేవీకి అలాగే బగారా రైస్కి కావాల్సినవన్నీ కూడా కొంచెం నానపెట్టాల్సిన నానపెట్టేసి ఉంచాను. ముందైతే వీటన్నిటిని తోమేసి పక్కన పెట్టేసేస్తే హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్లో ఉండేటటువంటి ది బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఫుడ్ అనేది రియాక్ట్ అవ్వడం కానీ చెడిపోవడం కానీ వండడం వల్ల ప్రాసెస్లో అవ్వదు. అండ్ క్లీనింగ్ ఈజీ, డిష్ వాషర్ సేఫ్. అందుకే నేను ఎక్కువగా స్టీల్ ప్రిఫర్ చేస్తాను. మనం వండుకుని తినేది ఆరోగ్యంగా ఉండాలి, అండ్ అదే సమయంలో మనం క్లీన్ చేసుకోవాలన్నా మెయింటెనెన్స్ చేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉండాలి. మట్టి కుండల గురించి చెప్పుకుంటాం కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం యూజ్ చేసే గ్యాస్ స్టవ్ మీద తెలియక హై ఫ్లేమ్లో పెట్టినా ఒక్కొక్కసారి టప్ అని పేలే ప్రమాదం కూడా ఉంటుంది. బట్ అది కట్టెల పొయ్యి మీద ఎందుకు ఫిట్ అంటే, కట్టెల పొయ్యి మీద మనం ఎక్కువ అనుకున్నంత వెంటనే మంట పెట్టలేము, అది పెంచుతూ వెళ్తేనే పెరిగింది. దాని మీద ఆ కట్టెల పొయ్యి మీద ఆ మట్టి కుండ అనేది ఫిట్, దాని మీద వండుకొని తింటే వచ్చే రుచి కూడా చాలా వేరుగా ఉంటుంది.
కానీ మనం వండే గ్యాస్కి ఇబ్బంది లేకుండా మంచిగా క్లీనింగ్ చేసుకోవాలి, హ్యాపీగా అట్ ద సేమ్ టైం హెల్దీగా కుక్ చేసుకోవాలంటే స్టీల్ ఈజ్ ద బెస్ట్ అండి. ఇంకా దీన్ని మించిందే లేదు. ఇప్పుడే కాదు, దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది స్టీల్వి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ. ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఇంట్లో అల్యూమినియం అనేదే లేదు చెప్పాలంటే. ఉన్న వాటిని కూడా పక్కన పెట్టాను, లేదు అని చెప్పాను. ఉన్నది పెద్ద బాండి ఒకటి ఉండేది, మీకు చూసుంటే స్టార్టింగ్ నా రెసిపీలు అందులోనే చేస్తూ ఉండేదాన్ని అనమాట. అది కూడా ఉంది కానీ పక్కకు పెట్టాను. ఎప్పుడన్నా బేకింగ్ లాంటివి చేసినప్పుడు, అంటే అప్పట్లో ఓవెన్ ఉండేది కాదు కదా, సో ఓవెన్కి ముందు దాంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు, అడుగు ఇసుక లాంటిది వేసుకొని అని చెప్పి అన్నట్టుగా ఉంచుకున్నాను. అండ్ ఇప్పుడైతే గ్రేవీ కర్రీ కోసము ఫస్ట్ కొంచెం చెక్క, లవంగ, యాలక, కొన్ని గసగసాలు, అలాగే కొబ్బరి ముక్కలు ఎండువైనా వేసుకోవచ్చు, పచ్చివైనా వేసుకోవచ్చు. నేను ధనియాలు వేయలేదు, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేద్దాంలే అని చెప్పేసి, మీరు కావాలంటే ధనియాలు కూడా ఇందులోనే కొద్దిగా వేసేసి కాస్త ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. నాది జార్ చిన్నది కాబట్టి నేను ఫస్ట్ కొంచెం వేసి అవన్నీ గ్రైండ్ అయ్యాక మళ్ళీ వేసాను. అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. ఆ వేసేట ఎడిటింగ్ చేసేటప్పుడు క్లిప్ కనిపించలేదు, బట్ ఆ పేస్ట్లోనే ఆల్రెడీ నా దగ్గర రెడీమేడ్గా ఉంది కదా, చింట్లో చేసుకుంది, అది వేసేసాను. ఇదంతా ఒక పేస్ట్ లాగా చేసుకుంటే మనం బేస్ ఏది కావాలంటే ఆ కూరగాయ ముక్కలు వేసుకుని చేసుకోవచ్చు. బట్ నాకు ఏది వద్దు, ప్లెయిన్గా గ్రేవీగా ఉంటే చాలు అని చెప్పేసి సింపుల్గా గ్రేవీ చేసుకున్నాను. అంతే, మనం ఇందులో పనీర్ వేస్తే పనీర్ కర్రీ అయిపోతుంది. ఆలు ముక్కలు కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై, అదే మామూలుగా ఫ్రై చేసి వేసుకుంటే ఆలు మసాలా కర్రీలాగా అయిపోతుంది. బట్ ఏమీ వేయలేదు, మనకి హడావిడిగా ఉంటుంది కదా బిర్యానీ చేసినప్పుడు, కొంచెం అవి ఇవి ఇంగ్రీడియంట్స్ చేసుకుని టైం కుదరనట్టుగా అనిపించినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. నాకు ప్లెయిన్గానే తినాలనిపించి వేరే కూరగాయల జోలికి అయితే వెళ్ళలేదు. కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇందులో కూడా మళ్ళీ కొద్దిగా షాజీరా, చెక్క, లవంగ, యాలకాయ వేసేసి కాస్త బిర్యానీ ఆకేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి మూత పెట్టేసామంటే కాసేపు నిదానంగా మగ్గుతూ ఉంటుంది. అది కాస్త ఆయిల్ వదులుతుంది అనుకున్నప్పుడు మనం ఒకసారి తిప్పేసేసి అప్పుడు మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, నేను ధనియాల పొడి వేస్తానన్నాను కదా, అప్పుడు ధనియాల పొడి అన్నీ వేసేసి మూత పెట్టుకుంటే ఆ గ్రేవీ అనేది పక్కన అయిపోతూ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా అది పక్కన పెట్టేశాక ఇప్పుడు మనము అన్నం చేసుకోవాలి కదా, సో ఈ పాట్లో పెట్టామన్నమాట. దీంట్లో కూడా మనం మళ్ళీ సేమ్ ఇందాక వేసినట్టే బిర్యానీ మసాలా ఏవైతే ఉంటాయి, చెక్క, లవంగాలకు, ఇందులో జాపత్రి కూడా వేసానండి. అదీను బిర్యానీకి రాతి పువ్వు అని వేస్తుంటారు చూడండి, అది కూడా వేసాను. అండ్ బిర్యానీ ఆకేసాను. వీటన్నిటి వల్లే కదా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు బిర్యానీ చేసినట్టుగా ఇల్లంతా గుమగుమలాడిపోయేది కేవలం ఈ స్పైసెస్ వల్లే. అవన్నీ కూడా వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, సారీ కరివేపాకు కాదు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్లోలో చెప్పేశాను, అవి కూడా వేసేసి కలుపుకోండి. కొంచెం జీడిపప్పు కూడా వేసాను. ఇది బగారా రైస్ అంటే మటర్ పులావ్ లాగా చేసుకున్నాను అనమాట. కొంచెం బఠానీ కూడా ఉన్నాయి, అవసరమైనప్పుడు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను కానీ అలాగే సంవత్సరాల తర్వాత వాడను. ఒకరోజు ఏదో ఒక టైం వచ్చినప్పుడు చూసేసి వాటిని యూజ్ చేసేసి మళ్ళీ అవగొట్టేసి మళ్ళీ తెచ్చి ఉంచుకుంటాను స్టాక్. అంతేగాని మనం ఎప్పుడో తెచ్చినవే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు అయితే ఉంచాను, అందుకని చెప్పేసి ఇక బఠానీ కూడా ఉన్నాయి కదా, ఇక దీంట్లో వేసేసాను. ప్లెయిన్ అన్నం ఎందుకులే, కాస్త మటర్ పులావ్ లాగా ఉంటుందని చెప్పేసి వాటిలో వేసాను. ఇక్కడ మన గ్రేవీ మంచిగా కుక్ అయింది. ఇంకా దీంట్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి కలిపేసాను. ఇంకా అదర్ స్పైసెస్ అవసరం లేదండి, ఇవి వేసి చేస్తేనే సూపర్ స్పైసీగా నాకు తింటుంటేనే ముక్కులోంచి నీళ్ళు వచ్చినట్టుగా అయిపోయింది అనమాట. అంటే అంత స్పైసీగా బాగా అనిపించింది. ఇంకా మనం ఇంకేదో మిస్ అయింది, ఏదో లైట్గా అనిపిస్తుంది అని అయితే అనిపించలేదు. బాగుంది, నేను చెప్పిన మసాలాల వరకు వేసుకున్నా మీకు వెల్ అండ్ గుడ్ అనమాట. ఇంకా గ్రేవీగా కావాలి జ్యూసీగా అనుకుంటే మీరు జీడిపప్పు కొంచెం నానపెట్టి గ్రైండ్ చేసిన పేస్ట్ కానీ లేదంటే కొద్దిగా పెరుగు కానీ వేసుకోవచ్చు. బట్ పెరుగు అనేది వేడి చేయకూడదు అంటారు కదా, సో మ్యాక్సిమం నేను ఇందాక మీకు మార్నింగ్ చెప్పినటువంటి అదేంటి ఓట్స్, దాంట్లో కూడా కొద్దిగా పెరుగు వేస్తుంటారు, నేనైతే అది వేయలేదండి, వాటరే వేసి నానపెట్టాను. ఎందుకంటే నేను అది నాకు తెలిసిన రెసిపీ కాదు, మామూలుగా జనరల్గా ఎలా చేస్తారని చూసి నేర్చుకున్నది. వాళ్ళు ఏంటి ప్రతి దాంట్లోనూ కాస్త పెరుగు ముద్దేసి కలపడం చూస్తూ ఉంటాను, బట్ అది పెరుగు అనేది వేడి చేయకూడదు అని ఇలాంటివి తిన్నప్పుడు, ఇప్పుడు కాకపోయినా లేటర్ లాంగ్ రన్లో ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒకసారి తింటే ఇబ్బంది ఉండదు, కానీ మనం ఒక రెసిపీ చూపించామనుకోండి అదే అలవాటుగా చేసుకుంటారు కదా, సో అలా ఎక్కువసార్లు చేసుకోవడం ఎందుకు, మన ఇంట్లో బాగా అనిపిస్తే ఎక్కువసార్లు చేసుకుంటాం కదా. సరే అదేదో వాటర్తోనే చూద్దాము అని ఆలోచించి జస్ట్ వాటర్తోనే ట్రై చేశాను, బాగానే అనిపించింది. కాకపోతే అంటే అది వేసే విధానం కూడా కరెక్ట్గా వేస్తేనే మనకు కొద్దిగా టేస్టీగా అనిపిస్తాయి అనమాట. సో అది ప్రాసెస్. అండ్ ఇక్కడ నేను కొంచెం స్టవ్ కన్వీనియన్స్ కోసం పాత్రలు అటు ఇటు మార్చేసి
మనము అన్ని మసాలాస్ వేసిన తర్వాత రైస్ అన్నీ కూడా వేసేసి సరిపడినంత ఉప్పు అన్నీ వేసేసి కలిపేసి చివరిలో కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేశాను. రెండు పర్ఫెక్ట్లీ డన్. చాలా చాలా మటర్ పులావ్ అండ్ గ్రేవీ రెండు బాగా కుదిరాయి. మరి ఇవి రెండు స్పైసీగా తిన్నప్పుడు చివరిలో మనకి మంచిగా ఉండాలి కదా నోటికి కంఫర్ట్గా, అందుకని పెరుగు పచ్చడి చేశానన్నమాట. సో కాస్త ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి, కొత్తిమీర, పుదీనా రెండు సన్నగా కట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కట్ చేయొచ్చు, కానీ అవి తింటే మళ్ళీ మా వారికి వెక్కిళ్ళు వస్తాయి, అందుకని పెద్దవి వేసేసాను అనమాట. అయితే చూసి అలా పక్కన పెట్టేయచ్చు కదా. అన్నీ మిక్స్ చేశాను సరిపడ ఉప్పు వేసి. పర్ఫెక్ట్లీ డన్. మీరు కూడా చక్కగా ట్రై చేసుకోండి. అండ్ ఇందాక చూపించిన కడాయి కానీ బిర్యానీ పాట్ కానీ కావాలంటే మోర్లెస్ పప్పున కోడ్ యూస్ చేయండి. ఇండస్ వ్యాలీలో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. రెండిటి క్వాలిటీ అయితే అవసరంగా ఉంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.